ఎస్టిమేట్స్ సంబంధిత ఆ లోకల్ బాడీస్ వాళ్ళు వాళ్ళు తయారు చేసుకొని ఒక సమగ్ర ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం ముందుకు పోవాలి. వాళ్ళకున్నటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మేము ఉన్నాం. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్టేట్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఎంతవరకు సపోర్ట్ చేయగలం అనే దాని మీద ఒక ఐడియా వాళ్ళకు ఉంటుంది. అంటే సెంట్రల్ మా స్టేట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మన శానిటరీ వర్కర్స్ హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీత పత్యాలు కానివ్వండి. ఈ మధ్య కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ జీతాలు గణనీయంగా పెంచడం జరిగింది. ఆధార భారం ఏదైతే ఉందో 5,000 రూపాయలు 6,000 రూపాయలు వాళ్ళకి ఇస్తాం, అది మేము భరిస్తా ఉన్నాం. సో అది వాళ్ళ దగ్గర లేదు, అంతవరకు వాళ్ళు మినాయింపు జరిగింది. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్సెస్ను తర్వాత మేము ఇవ్వాల్సినటువంటి సపోర్టు ప్లస్ మున్సిపాలిటీ కావాలి మున్సిపాలిటీ కావాలని పదే పదే పంచాయతీలు ఎందుకు అడుగుతూ ఉంటారంటే అదనంగా వాళ్లకు రిసోర్సెస్ వస్తాయి, అదనంగా వాళ్లకు ఫండింగ్ ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా ప్రాపర్టీ ట్యాక్సెస్ ఇప్పుడు చెప్పాం కదా ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వాళ్ళు ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అది లోకల్ బాడీస్ వాళ్ళు చెప్పాలి, అది ఎక్కడ ఏంటి ఎందుకు వాళ్లకు ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయని దాని మీద వాళ్ళు సమాధానం చెప్పాలి. వాళ్ళకి ఏదైతే అది ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు కదా పనులు జరగలేకపోతున్నామని, ఏ పనులు చాలా స్పష్టంగా చెప్పాలి. అవి లోకల్ లెవెల్లో కేంద్రీకరించినటువంటి సమస్యనా లేకపోతే స్టేట్ లెవెల్లో కేంద్రీకరించినటువంటి సమస్య, మేము సమాధానం ఇవ్వాలన్న దాని మీద స్పష్టత రావాలి. ఈరోజు మేము ఏవైతే ఉన్నామో మరి పనులు అయితే మీరు చెప్తా ఉన్నారో వాళ్ళందరికీ తెలియాలి. అందుకే నేను పదే పదే వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నాను, ఏది ఈ అర్బన్ లోకల్ బాడీకి సంబంధించినటువంటి వర్కులు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద పనులు, ముఖ్యంగా మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మేజర్ ఇష్యూస్ ఏంటి, ఈ వాటర్ సప్లై సిస్టమ్, వాళ్ళకి 24 అవర్స్ వాటర్ సప్లై కావాలి, లేకపోతే వాళ్లకు క్లీన్ ఎన్విరాన్మెంట్ ముఖ్యంగా ఈ శానిటేషన్కి సంబంధించిన సీవేజ్ డిస్పోజల్ కానివ్వండి, తర్వాత గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్, ఈ 3 ప్రధాన అంశాల మీద కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క లోకల్ బాడీస్కి సపోర్ట్ ఇస్తున్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. 3,500 కోట్లు మళ్ళా 6,000 కోట్లు ఈ విధంగా ఒక ప్రణాళిక తీసుకొని ముందుకు పోవాలి. కానీ స్థానిక సమస్యల మీద అసంతృప్తి అనేది జనరల్గా ఉంటుంది, ఇంకా చేయాలి దాన్ని వాళ్ళకు ఉన్నటువంటి బడ్జెట్ వారికి ఉన్నటువంటి వర్క్స్ ఆ వర్క్స్ బడ్జెట్ ఎవ్రీ ఇయర్ ప్రతి మున్సిపాలిటీలో వర్క్స్ బడ్జెట్ ఉంటుంది, అది కొన్ని చోట్ల 50 కోట్లు ఉండొచ్చు, 100 కోట్లు ఉండొచ్చు, 1,000 కోట్లు ఉండొచ్చు, రెండు దాని ప్రకారం ప్రణాళిక తీసుకొని ముందుకు పోవాలి. బిల్లులు రావడం కాదు, వాళ్ళ దగ్గర నేను చెప్తానండి బిల్లులు రావడం కాదు, సాలూరు మున్సిపాలిటీలో ప్రాబ్లం ఏంటంటే సాలూరులో మీరు ఇప్పుడు ఏదైతే వాళ్ళు పెండింగ్ అని రాశారో 15 లక్షల రూపాయలు విలువ చేసే వర్క్, ఎంత 15 లక్షలు విలువ చేసే వర్కులు, ఎన్ని వర్కులు ఉన్నాయి 12 అని పర్ అంటే ఒక్కొక్క వర్క్ ఎంత ఉంటుంది రఫ్లీ అరౌండ్ 1,25,000 దానికి సంబంధించి చిన్న కాంట్రాక్టర్లు క్లాస్ 3 క్లాస్ 4 వాళ్ళకి ఇమీడియట్గా పేమెంట్ కావాలంటారు. ఇమీడియట్గా పేమెంట్ కావాలన్నప్పుడు ఇమీడియట్ పేమెంట్ ఇస్తేనే ఆ పని మొదలవుతుంది, లేకుంటే లేదు కొంచెం లేట్ అవుతుంది. జనరల్గా ప్రభుత్వం అన్నాక సీఎఫ్ఎంఎస్ అన్నాక కొంచెం ఆలస్యం అవుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. దాన్ని కూడా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితుల్లో క్లాస్ 3 క్లాస్ 4 కాంట్రాక్టర్స్ ఖచ్చితంగా ఇంకొక హైయర్ కాంట్రాక్ట్ ఎవరైతే ఒక 6 నెలలతో పాటు డబ్బులు రాకపోయినా పర్వాలేదని నిలదొక్కునే కాంట్రాక్ట్స్ ఉంటారో వాళ్ళ లెవెల్కి టెండర్స్ తీసుకుపోవాలి. అది ఎట్లా తీసుకుపోతారు, ప్యాకేజ్ సిస్టంలో పోవాలి. సో ఈ 12 వర్కులు ఏవైతే ఉన్నాయో మీరు చెప్పారు, వెరీ సింపుల్ 12 వర్కులు ఇవి, దాని విలువ ఎంత, కేవలం 15 లక్షలు. 15 లక్షలు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ పేపర్లో స్టేట్లో హెడ్లైన్స్ వస్తే ఈరోజు మేము దానికి స్పెషల్ సిఎస్ మంత్రి గారు సమాధానం ఇవ్వాలంటే మీరు అర్థం చేసుకోండి. అంటే కేవలంగా దురుద్దేశంతో ఏదో చెప్పాలి అనే ఒక తపన ఉంది తప్ప ఇది ప్రాబ్లమా చెప్పండి. 15 లక్షల రూపాయల వరకు 15 సార్లు వేయడం అంటే అవసరమా? మరి గుంటూరు ఈస్ట్లో ప్రాబ్లం ఉండడం, గుంటూరు వెస్ట్లో మళ్ళీ ఎందుకు రాలేదు ప్రాబ్లం, మరి చెప్తాను మళ్ళీ వెస్ట్లో రావాలి వస్తే ప్రాబ్లం అంటే అన్ని చోట్ల ఒక్కొక్క చోట స్థానికంగా లోకలైజ్డ్ కండిషన్స్ ఉంటాయి. ఈరోజు అదే చెప్తా ఉన్నాను, ముఖ్యంగా ఈ మార్కెట్ ఏరియాలో ముఖ్యంగా పట్నం బజారు తర్వాత ఈ ఏరియాలో క్లాత్ బజారు ఈ ఏరియాలో పనులు చేయడం ముఖ్యంగా ఈ వర్కింగ్ కండిషన్స్ అనేది చాలా కష్టతరమైనది. యు కాన్ డూ వర్క్స్ 24/7. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో మరి ముఖ్యంగా ఈ మెటీరియల్ సప్లై కానివ్వండి, లారీస్ అలా వాళ్ళు మెటీరియల్ క్యారీ చేసేవాళ్ళు లారీస్ హెవీ వెహికల్ మూవ్మెంట్ రిస్ట్రిక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కారణాలు ఉంటాయి.
ఖచ్చితంగా మేము ఈరోజు చెప్తా ఉన్నాం. ఈ చిన్నవి ఏదైతే పత్రికలు ఈరోజు రాసి 15 వర్కులు 15 సార్లు దాన్ని వెసులుబాటు చేసుకుంటూ లోకల్ గా ఇంజనీర్స్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు ఉదాహరణకి అప్రధానమని కాదు, దాన్ని ఈ విధంగా చిన్న చిన్న వర్కులుగా చేయాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని ప్యాకేజ్ కింద తీసుకుని పెద్ద కాంట్రాక్ట్ నుంచి చేయించుకోవచ్చు. లేకపోతే ఇందాక మేడం గారు చెప్పినట్టు, స్పెషల్ సిఎస్ చెప్పినట్టు, నామినేషన్ బేసిస్ మీద మేము మన ఆర్డర్స్ ఇచ్చాం. వాళ్ళు తెలుసుకోవాలి ఇంజనీర్స్ అందరు ఎవరైతే ఉన్నారో లోకల్ గా దాని మీద ఖచ్చితంగా ఈ స్పష్టత ఇస్తా ఉన్నాం. ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ గడప గడపకు మన ప్రభుత్వం కింద ముఖ్యమంత్రి గారు ప్రతి వార్డు కూడా 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు నామినేషన్ బేసిస్ మీద కేవలం 100 రూపాయల వరకే నామినేషన్ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా దాని వాల్యూని పెంచడం జరిగింది. వస్తా ఉన్నాయి అండి అన్ని యాజ్ అండ్ టుడే స్లోగా అన్ని రిలీజ్ చేస్తాను. దెర్ ఇస్ నో పెండెన్సీ. ఓకేనా రవీనా? చలో మేం చేసేది ఏమి లేదు. దిస్ ఇస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ. ఇట్స్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ. ఈరోజు మేము ఒకటే చెప్తున్నా, దీంట్లో చాలా స్పష్టత ఏంటంటే, మీరు చెప్పారు కదా మేము పెంచామన్నారా, పెంచినా కూడా రియలైజేషన్ ఎంత ఉందో తెలుసా? రియలైజేషన్ చెప్పండి. ఉదాహరణకు 2018-19 నుంచి వాళ్ళ దగ్గర నుంచి 2,357 కోట్ల రూపాయలు డిమాండ్, 2,300 రియలైజేషన్, 1,185 కోట్లు. మీరు పెంచారా రియలైజేషన్ చూడండి. అట్లాగే 2,433 కోట్ల రూపాయలు 19-20కి రియలైజేషన్, 951 క్రోడ్స్. అప్పుడు మనకు ఈ ప్రాబ్లం 2,949 క్రోడ్స్ డిమాండ్ 2021 కరోనా టైంలో, 2,949 కోట్ల రూపాయలు డిమాండ్, రియలైజేషన్ 1,182 కోట్లు. అంటే రఫ్లీ 50% ఉంది. దాని మీద మళ్ళీ మీకు ఇల్లుండే నాకు ఇల్లు ఉంది. ఇప్పుడు ఒక నిమిషం, ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్ దెన్ ఐ విల్ టేక్ యువర్ క్వశ్చన్. సో ఇంట్రెస్ట్ మళ్ళీ దాని మీద నెక్స్ట్ ఎవ్రీ 6 మంత్స్ మళ్ళీ దాని ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ మళ్ళీ ఇంట్రెస్ట్, ఆ విధంగా ఇంట్రెస్ట్ కాంపౌండ్ పెరుగుతూ ఉన్న నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్లు మొన్న మేము ఏం చేసాం, వన్ టైం ఎర్లీ బర్డ్ కాన్సెప్ట్ కింద ఇంట్రెస్ట్ వేవల్ కూడా మొత్తం ఆల్మోస్ట్ మాకు ప్రభుత్వానికి ఎంతమ్మా భారం అది 3,000 కోట్లు ఇంట్రెస్ట్ వేవల్ ఆల్మోస్ట్ 3,000 కోట్ల రూపాయలు ఆదనపు భారాన్ని భరిస్తూ కూడా ప్రజలు మీరు అన్నారు కదా పెంచారు. ఈ భారం ఎందుకు భరించాం? 3,000 కోట్ల రూపాయలు అన్ని క్యూములేటివ్ కదమ్మా, క్యూములేటివ్ యాజ్ అండ్ టుడే. ఒక నిమిషం బా, అన్ని క్యూములేటివ్ బా, ఆల్ క్యూములేటివ్ పెండింగ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎక్కడి నుంచి ఉందో అది ఎవ్రీ టైం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. క్యారీ ఫార్వర్డ్ అయినప్పుడు ఆ క్యారీ ఫార్వర్డ్ అయిన ఫిగర్కి ఎంత ఉందో దాని మీద వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ చేసుకుంటారు సార్, ఒకసారి చూసుకో. ఈరోజు ఒక నిమిషం, ఏదైతే వడ్డీ ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ ఉందో ఇంట్రెస్ట్ మీద ఏదైతే ప్రభుత్వానికి చెల్లించాల్సిన అమౌంట్ ఏది ఉందో మొత్తాన్ని కూడా దాన్ని వేవల్ చేస్తూ తర్వాత దాన్ని వాళ్ళ ప్రభుత్వమే భరిస్తూ ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది. సుమారు 3,350 కోట్ల రూపాయలు అదన భారాన్ని భరించాం. మరి దాని గురించి చెప్పారండి మీరు, దాని గురించి చెప్పారండి. దాని మీద నిర్ణయం తీసుకుంటాం దాని మీద కూడా దాని మీద ఫస్ట్ కాదబ్బా, గ్లాసులో హాఫ్ వాటర్ ఉందంటే నువ్వు ఖాళీ చెప్తావు కానీ హాఫ్ వాటర్ ఫుల్ అని చెప్పవా? నువ్వు అది చెప్పకుండా ఖాళీ ఉన్నది చెప్తావేంటి? 3,000 కోట్లు భరించాం కదా ఆదనం భారాలు. తప్పని ఏం లేదబ్బా, ఎవరు చెప్పినారబ్బా, ఏంది ఆ పదం ఏంది నాకు అర్థం కాదు. ఎవరో చెప్తే ఆ పదం నేను పడుకొని చెత్త పన్ను అనేది పన్ను అనేది అంటూ ఏం లేదబ్బా. ఒక నిమిషం లెట్ మీ క్లారిఫై ఇట్. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఎక్కడా కూడా ఈ పన్నులు అన్నంటూ ఉండాలి. చెత్త పన్ను కాదు అది.